హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ స్పాట్ ఛానల్. నవ్వుల రారాజు అయిన నవ్వుల వేణుమాధవ్ ఇక మనకు లేరు. వేణుమాధవ్ గారు 1969 డిసెంబర్ 30 జన్మించారు. అంటే సుమారు ఆయనకి ఇప్పుడు 50 సంవత్సరాలు, హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకున్న వేణుమాధవ్ గారు మనకి సూర్యాపేట జిల్లాలో కోదాడలో జన్మించారు. ఆయనకి చిన్నప్పటి నుంచి మిమిక్రీ అంటే ఇష్టంతో మిమిక్రీ ఆర్టిస్ట్గా స్టేజ్ షోలు చేస్తూ, కాలేజ్లో చేస్తూ, తర్వాత సినిమాలోకి అవకాశం రావడంతో చాలా సినిమాలో తనదైన శైలిలో అలరించుకుంటూ ప్రేక్షకుల అభిమానాన్ని పొందుతూ వచ్చిన మన నల్లబాలు నల్లతాసు లెక్క అంటూ సై సినిమాలో మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టుకున్న మన వేణుమాధవ్ గారు ఇక మనకు లేరు. ఆయన మిమిక్రీ ఆర్టిస్ట్గానే కాదు, కమీడియన్గానే కాదు, హీరోగా కూడా తనదైన శైలిలో ఎంతగానో అలరించి ఎంతో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఆయనకి 2006 లక్ష్మీ సినిమాకు ఉత్తమ హాస్య నటుడిగా నంది బహుమతి కూడా వచ్చింది. ఇక ఆయన సినిమాల్లోనే కాక రాజకీయ రంగంలో కూడా తనదైన శైలిలో తెలుగుదేశం పార్టీ తరపున ఎన్నికల్లో ప్రచారం కూడా చేశారు. ఇటువంటి వేణుమాధవ్ గారు గత కొన్నాళ్ళుగా కిడ్నీకి సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నారు. ఆరోగ్యం అంతకు అంతకు క్షీణించడంతో హాస్పిటల్లో జాయిన్ అయిన వేణుమాధవ్ నిన్న అతని పరిస్థితి దారుణంగా అయిపోయేటప్పటికీ ఐసీయూలో అడ్మిట్ అయ్యారు. వెంటిలేటర్ మీద ఉన్న వేణుమాధవ్ ఈరోజు ఉదయం 12:21 మరణించారు. అండ్ సినీ రంగంలో అంతకంతకు రోజు రోజుకి కామెడియన్స్ ఒకరి తర్వాత ఒకరు దూరం అయిపోతున్నారనే చెప్పుకోవచ్చు. తనదైన శైలిలో అలరిస్తున్న కామెడియన్స్ ఒక్కొక్కరిగా ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతున్నారు. సినీ రంగంలోనే తనదైన శైలిలో చిరుస్థాయిగా నిలిచిపోయే తన కామెడీతో అలరించిన వేణుమాధవ్ ఆత్మ శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ని నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.